వెల్కమ్ టు బిగ్ స్టోరీ. నేను లక్ష్మి. దేశవ్యాప్తంగా రెండో విడత పోలింగ్ ముగిసింది. 12 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని 95 లోక్సభ నియోజకవర్గాలలో పోలింగ్ జరిగింది. తమిళనాడు రాష్ట్రమంతా ఒకే విడతలో పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్ విశేషాలు ఈరోజు ప్రత్యేక కథనం. ఒకే విడతలో పోలింగ్ ముగిసిన రాష్ట్రం తమిళనాడు. తమిళనాడుతో పాటుగా అసోం, బీహార్, ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్, కర్ణాటక, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పుదుచ్చేరి, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో పోలింగ్ ముగిసింది. రెండో విడత పోలింగ్లో మొత్తం 66% ఓట్లు పోలయ్యాయని ఎన్నికల సంఘం తెలియజేసింది. అత్యధికంగా పుదుచ్చేరిలో 78% పోలింగ్ జరిగింది. దేశవ్యాప్తంగా రెండో దశ లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగ్గా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. రజనీకాంత్, కమల్ హాసన్ సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒడిశాలోని 35 అసెంబ్లీ స్థానాల్లో రెండో దశలో ఎన్నికలు జరిగాయి. ఒడిశాలోని బారాహాల పోలింగ్ కేంద్రంలో మిలిటెంట్ దాడిలో ఒక ఎన్నికల విధుల్లో ఉన్న అధికారి మృతి చెందాడు. ఈవీఎం, వీవీప్యాట్లు పనిచేయకపోవడంతో ఒడిశాలో 4 పోలింగ్ కేంద్రాల్లో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడులో మొత్తం 39 స్థానాలు ఉన్నాయి. కానీ వెల్లూరు మినహా 38 స్థానాలకు మాత్రమే పోలింగ్ జరిపారు. వెల్లూరు ఎన్నిక రద్దయింది. కర్ణాటకలో మొత్తం 28 స్థానాల్లో 14 సీట్లకు పోలింగ్ జరిగింది. 2014లో బీజేపీ ఇక్కడ 17 స్థానాలు గెలుచుకుంది. ఉత్తరప్రదేశ్లో రెండో విడతలో 8 సీట్లలో పోలింగ్ జరిగింది. ఉత్తరప్రదేశ్లోని మథుర నుంచి భాజపా తరపున ప్రముఖ సినీ నటి హేమమాలిని బరిలో ఉన్నారు. ఫతేపూర్ సిక్రీలో కాంగ్రెస్ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు రాజ్ బబ్బర్ పోటీ పడుతున్నారు. కర్ణాటక నుంచి జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, ఆయన మనవడు నిఖిల్ గౌడ్, సినీ నటి సుమలత, ప్రకాష్ రాజ్, ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్, తమిళనాడు నుంచి కనిమొలి, జమ్మూ కాశ్మీర్ నుంచి ఫరూక్ అబ్దుల్లా వంటి ప్రముఖులు బరిలో ఉన్నారు. బీహార్లోని కిషన్గంజ్, కటిహార్, పూర్నియా, భాగల్పూర్, బాంకాలో పోలింగ్ జరిగింది. తమిళనాడులోని 38 లోక్సభ నియోజకవర్గాలకు, 18 శాసనసభ నియోజకవర్గాలకు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పలుచోట్ల ఈవీఎంలు పనిచేయకుండా మొరాయించడంతో తమిళ ఎన్నికల్లో కూడా పలువురు ఓటర్లు క్యూలో నిలబడి విసిగి వెనక్కు వెళ్లిపోయారు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ నివేదిక ప్రకారం రెండో దశ పోలింగ్ బరిలో ఉన్న అభ్యర్థుల్లో 27% మందికి కోటికి మించి ఆస్తులున్నాయి. 5 కోట్లకు మించి ఆస్తులు కలిగిన వారు 11%. సగటున ఒక్కో లోక్సభ అభ్యర్థికి 3.9 కోట్ల ఆస్తులున్నాయి. కాంగ్రెస్ తరపున నిల్చున్న 52 మందిలో 46 మందికి, బీజేపీ నుంచి పోటీ చేస్తున్న 51 మందిలో 45 మందికి కోటి రూపాయలకు మించి ఆస్తులున్నాయి. ఏఐడిఎంకేకు చెందిన మొత్తం 23 మంది అభ్యర్థులు, డిఎంకేకు చెందిన 24 మంది అభ్యర్థుల్లో ఒక్కరు మినహా అందరూ కోటీశ్వర్లే. బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్న 80 మంది అభ్యర్థుల్లో 21 మంది తమకు కోటికి మించి ఆస్తులున్నాయని ప్రకటించుకున్నారు. రెండో విడతలో మొత్తం 1,644 మంది పోటీ చేశారు. పోటీ పడుతున్న అభ్యర్థుల్లో మహిళలు 8% మాత్రమే. అంటే 1,644 మంది అభ్యర్థుల్లో మహిళల సంఖ్య 120 మాత్రమే. కానీ తమిళనాడు ఓటర్ల జాబితాలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా ఉండడం విశేషం. మొత్తం 5.79 కోట్ల మంది ఓటర్లు ఉండగా వారిలో 2.91 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుష ఓటర్ల సంఖ్య 2.88 కోట్లు. అంటే ప్రతి 1,000 మంది పురుష ఓటర్లకు 1,008 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక మూడో జెండర్ ఓటర్ల సంఖ్య తమిళనాట 4,383. తమిళనాడులో తొలిసారి ఓటు హక్కు పొందిన వారి సంఖ్య 6,14,892 కాగా, వీరిలో మహిళలు 3,45,132 మంది, పురుషులు 2,69,617. మొత్తంగా ఓటర్లలో మహిళలే ఎక్కువ, కానీ అభ్యర్థుల్లో మహిళలు తక్కువ. తమిళనాడులో ఒకే విడతలో లోక్సభ పోలింగ్తో పాటు అసెంబ్లీకి ఉప ఎన్నికలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ పోలింగ్లో అనేక మంది ప్రముఖ సినీ తారలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తమిళ ప్రముఖ నటులు సూర్య, కార్తీ, జ్యోతిక క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ ఓటేసేందుకు ముంబై నుంచి తమిళనాడు వచ్చారు. మక్కల్ నీతిమయ్యం పార్టీ అధ్యక్షుడు విశ్వనటుడు కమల్ హసన్, ఆయన కుమార్తె శృతి హసన్ చెన్నైలోని ఆళ్వార్పేటలో క్యూలో నిల్చుని ఓటేశారు. ఇక తమిళ స్టార్ హీరో అజిత్, ఆయన భార్య శాలిని
మరో స్టార్ హీరో విజయ్ కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు రాజకీయాలను సుదీర్ఘకాలం పాటు తమ కను సన్నల్లో శాసించిన ఇద్దరు ఉద్దండులు కరుణానిధి, జయలలిత వారిద్దరూ లేకుండా తొలిసారి తమిళనాడులో జరిగిన ఎన్నికలివి. ఈ ఎన్నికలను అన్నాడీఎంకే డిఎంకేలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అన్నాడీఎంకే డిఎంకేలు చెరో 20 స్థానాల్లో బరిలో ఉన్నాయి. మిగిలిన సీట్లు మిత్రపక్షాలకు వదిలేశాయి. డిఎంకే కాంగ్రెస్ సహా మరో 4 పార్టీలతో పొత్తు పెట్టుకుంది. అన్నాడీఎంకే బీజేపీతోనూ, విజయకాంత్కు చెందిన డిఎండికేతో పాటు మరో 3 పార్టీలతో పొత్తు పెట్టుకుంది. ఉప ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన శశికళ అక్కకొడుకు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని ఏఐఎంకే పార్టీ, సినీ నటుడు కమల్ హాసన్ స్థాపించిన మక్కల్ నీతిమయ్యం కూడా బరిలో ఉన్నాయి. వీటితో పాటు మరికొన్ని చిన్నా చితకా పార్టీలు బరిలో ఉన్నాయి. లోక్సభ స్థానాలతో పాటు 18 అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలు కూడా జరిగాయి. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం వేసే ఎన్నికలు. డిఎంకే అన్నాడీఎంకే కూటములు గెలుపు కోసం సర్వశక్తులు వడుతున్నాయి. దినకరన్ నేతృత్వంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కలగం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసింది. దినకరన్ వల్ల ఎవరికి ఓట్లు చీలి ఎవరికి లాభిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. సొంత పార్టీతో నటుడు కమల్ హాసన్ సత్తా చాటాలని తహతహలాడుతున్నారు. 39 ఎంపీ సీట్లున్న తమిళనాడులో 2014లో అన్నాడీఎంకే 37 స్థానాలు గెలుచుకుని విజయదుంది మోగించింది. కాంగ్రెస్, డిఎంకేలు ఘోరంగా ఓడిపోయాయి. పీఎంకే 1, బీజేపీ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. అయితే అది గతం. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జయ అకాల మరణం, డిఎంకే అధినేత కరుణానిధి అస్తమయం, తమిళనాట ఎన్నికల సీన్ మారిపోయింది. తమిళనాడులో ఎలాగోలా పట్టు సంపాదించాలనుకున్న బీజేపీ అన్నాడీఎంకే రాజకీయాల్లో తలదూర్చి కొంతవరకు విజయం సాధించింది. అన్నాడీఎంకే 2గా చీలిపోయింది. శశికళ జైలు పాలయ్యారు. పళని, పన్నీర్ వర్గాలు కలిసిపోయాయి. శశికళ మేనల్లుడు దినకరన్ మరో కొత్త పార్టీ పెట్టారు. మరోవైపు ఎన్నికల పొత్తు కోసం అటు డిఎంకేతో ఇటు అన్నాడీఎంకేతో బీజేపీ తీవ్రంగా ప్రయత్నించింది. రాహుల్ వైపే స్టాలిన్ మొగ్గు చూపించారు. తమిళనాడులో జాతీయ పార్టీలకు స్థానం లేదు. ఏ జాతీయ పార్టీ అయినా ప్రాంతీయ పార్టీల సరసన చేరాల్సిందే. అన్నాడీఎంకే కూటమి 5 సీట్లు బీజేపీకి కేటాయించింది. పీఎంకే 7 స్థానాల్లోనూ, డిఎండికే 4 స్థానాల్లోనూ, ఆలిండియా ఎన్ఆర్ కాంగ్రెస్ 1 స్థానంలోనూ పోటీ పడుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచి కేంద్రంలో రాష్ట్రంలో పట్టు సాధించాలని డిఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. కరుణానిధి మరణానంతరం తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు స్టాలిన్ నాయకత్వ పటిమకు పరీక్ష. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణించడంతో ఆ పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది. భాజపాతో చేతులు కలిపి రాష్ట్రంలో తమ పదవులు కాపాడుకోవాలని ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పోరాడుతున్నారు. అమ్మ లేకున్నా మోడీనే మా డాడీ అని రాష్ట్ర మంత్రి కేటీ రాజేంద్ర బాలాజీ వ్యాఖ్యానించాడు. భాజపా రిమోట్ కంట్రోల్తో అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని నడిపిస్తోందని ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. ఉత్తరాది జిల్లాల్లో చెన్నై నగరం మినహా అన్నాడీఎంకే కూటమికి ఓటు బ్యాంక్ బలంగానే ఉంది. చెన్నైలోని 3 లోక్సభ స్థానాల్లో ఉత్తర చెన్నై, సెంట్రల్ చెన్నైలో డిఎంకే గెలుస్తుందన్న అంచనాలున్నాయి. దక్షిణ చెన్నైలో సిట్టింగ్ ఎంపీ, అన్నాడీఎంకే అభ్యర్థి జయవర్ధన్ గెలుస్తారని ఆ పార్టీ వర్గాల ధీమా. గజ తుఫానుతో అస్తవ్యస్తమైన కడలూరు, నాగపట్నం, పుదుక్కోటి జిల్లాల్లో బాధితులకు నేటికీ పూర్తిస్థాయి సాయం అందలేదు. ప్రధాని మోదీ పర్యటించడం లేదు. సహాయక చర్యలపై స్థానికుల్లో అసంతృప్తి ఉంది. మధ్య జిల్లాలోని కావేరీ డెల్టాలో ఓట్లు రాబట్టేందుకు కావేరీ నదీ జలాల వివాదమే ప్రచారాస్త్రంగా వాడుకుంటున్నారు. కర్ణాటక నుంచి కావేరీ జలాలు ప్రభుత్వం సాధించలేకపోయిందని అన్నాడీఎంకే భాజపాలపై డిఎంకే విమర్శలు సంధిస్తోంది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే సమస్య తెస్తోందని అన్నాడీఎంకే భాజపా అంటున్నాయి. ఇక్కడి రైతుల్లోనూ భాజపాపై అసంతృప్తి తీవ్రంగా ఉంది. పశ్చిమ జిల్లా సేలంలో హరిత రహదారి ప్రాజెక్టుకు రైతుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పొల్లచ్చిలో విద్యార్థులపై సామూహిక లైంగిక వేధింపులు ఇటీవల సంచలనం రేపాయి. ఈ వ్యవహారంలో ఉపసభాపతి పొల్లచ్చి జయరామన్ కుమారుడు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఎన్నికల్లో ఈ అంశం ప్రభావం చూపొచ్చు. దక్షిణాది జిల్లాల్లో నిరుద్యోగం ప్రధాన సమస్య. సుప్రీంకోర్టు ఆంక్షలతో విరుదునగర్ జిల్లా శివకాశిలోని పలు బాణాసంచా పరిశ్రమలు మూతపడ్డాయి. తూత్తుకుడిలో స్టెరిలైట్ పరిశ్రమ విస్తరణపై స్థానికుల ఆందోళన పోలీసు కాల్పులకు దారితీసి
13 మందిని బలికొంది. కాల్పులపై స్థానికులు పరిశ్రమ మూతబడ్డంపై కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు. అన్నాడీఎంకే బీజేపీ కూటమితో పాటు అనేక చిన్న పార్టీలు కూడా ఉన్నాయి. ప్రధాని మోదీ కరిష్మా గట్టెక్కిస్తుందని ఆశిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాలలో భాజపా మోదీపై వ్యతిరేకత ఉంది. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించిన పలు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తుండడం ఇందుకో కారణం. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగుల సంఘమైన జాక్టో జియో కూడా డీఎంకేకు మద్దతు ప్రకటించింది. న్యూఢిల్లీలో తమిళ రైతులు రుణమాఫీ ఇతర డిమాండ్ల సాధనకు 100 రోజుల ఆందోళన చేసిన కేంద్రం స్పందించకపోవడంతో ఆ వర్గం ఆగ్రహంగా ఉంది. అన్నాడీఎంకే భాజపా కూటమిపై డబుల్ యాంటీ ఇంకుబెన్సీ ప్రభావం ఉంటుందని డీఎంకే కూటమి భావిస్తోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పట్ల ఆగ్రహం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పట్ల ఆగ్రహం, ఈ రెండూ తమకు సానుకూల అంశాలని డీఎంకే కాంగ్రెస్ భావిస్తున్నాయి. దినకరన్ రూపంలో అన్నాడీఎంకే ఓటు బ్యాంకు గండిపడుతుందన్న అంచనా ఉంది. అయితే డీఎంకే అభ్యర్థులు ఏ రాజా కనిమలుడిపై గతంలో 2G స్పెక్ట్రమ్ ఆరోపణలు ఉండటం, కాంగ్రెస్ అభ్యర్థి కార్తీ చిదంబరంపై ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసు ఇబ్బందికర అంశాలు, టీటీవీ దినకరన్ ప్రభావంపై అన్నాడీఎంకేలో ఆందోళన నెలకొంది. ఆయన సారథ్యంలోని అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంలోని కార్యకర్తలంతా అన్నాడీఎంకే నుంచి వచ్చిన వారే. ఈ పార్టీ అన్నాడీఎంకే ఓటు బ్యాంకు గండి కొడుతుందని భావిస్తున్నారు. దినకరన్ ప్రధాన లక్ష్యం శాసనసభ ఉప ఎన్నికలే. మెజార్టీ స్థానాలు సాధించి పళనిస్వామి ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని భావిస్తున్నారు. తమిళనాడులో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ 18 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలపైనే అందరి దృష్టి ఉంది. స్థానాల్లో ఫలితాలు డీఎంకేకు అనుకూలంగా వస్తే ప్రభుత్వం మారిపోయే అవకాశం ఉంది. ఉప ఎన్నికల ఫలితాలు వన్ సైడ్ అయిపోతే అన్ని సీట్లు డీఎంకే కూటమి కైవసం చేసుకుంటే తమిళనాడు రాజకీయ సమీకరణాలే మారిపోతాయి. తమిళనాడు అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 234. దినకరన్ వర్గానికి చెందిన 18 మందిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. మరో 4 ఖాళీలు ఏర్పడ్డాయి. వీటిలో 18 స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే సభ్యుల సంఖ్య 108గా ఉంది. కాంగ్రెస్ సభ్యులతో కలుపుకుని డీఎంకే ఫ్రంట్ బలం 98. అన్నాడీఎంకేకు ఉన్న 108 మందిలో 3 బహిరంగంగానే దినకరన్ వర్గాన్ని సమర్థిస్తున్నారు. మరో 2 కూడా పార్టీపై అలిగారు. అంటే అధికార పార్టీకి 5 దూరమైనట్లేనని భావించాలి. అప్పుడు పార్టీ బలం 103కు పడిపోతుంది. ప్రభుత్వం నిలబడాలంటే 116 మంది మద్దతుండాలి. ఉప ఎన్నికలు జరిగే 18 స్థానాలను డీఎంకే ఫ్రంటే గెలుచుకుంటే ఆ గ్రూప్ బలం 116కు పెరుగుతుంది. కానీ అన్నాడీఎంకే బలం 103 వరకే ఉంటుంది. జయలలిత లేకుండా జరుగుతున్న తొలి ఎన్నికలివి. అన్నాడీఎంకేకు కొంత కేడర్ బలం ఉన్నప్పటికీ జయలలిత పరపతి మీదే అభ్యర్థులంతా గెలుస్తూ వచ్చారు. కళంజైర్ కరుణానిధి చనిపోయినప్పటికీ డీఎంకే మునుపటిలాగే బలంగా ఉంది. కరుణానిధి కాలంలోనే స్టాలిన్ మంచి నాయకుడిగా ఎదిగారు. జయలలిత లేని తమిళనాడులో డీఎంకే మాత్రమే తగిన ప్రత్యామ్నాయమన్న వాదన వినిపిస్తోంది. పళనిస్వామి అసమర్థ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని భావించే తటస్థ ఓటర్లంతా డీఎంకే వైపు మొగ్గు చూపే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే 18 అసెంబ్లీ స్థానాల్లో డీఎంకే ఫ్రంట్ సునాయాసంగా విజయం సాధించే వీలుంటుందని భావిస్తున్నారు. అందుకే 20 స్థానాల్లో అత్యధికం గెలుచుకున్న డీఎంకే అధికారం చేపట్టడం ఖాయంగా కనిపిస్తోందన్న అంచనాలున్నాయి. ఒక్కసారి మెజార్టీ కోల్పోయామనే పరిస్థితి వస్తే అన్నాడీఎంకే నుంచి వలసలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే అన్నాడీఎంకేలో అసంతృప్త పొరల సంఖ్య పెరిగిపోయింది. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. మొత్తం ఖాళీ అయిన స్థానాలన్నింటిలోనూ అసెంబ్లీ ఉప ఎన్నికలు నిర్వహించకుండా కేవలం 18 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించడంపై కూడా విమర్శలు వచ్చాయి. తంజావూరులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు తమిళ ముఖ్యమంత్రి పళనిస్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఒక గుర్తు తెలియని వ్యక్తి చెప్పులు విసిరాడు. భద్రత కొరవడ్డం వల్లనే ఈ సంఘటన జరిగిందని అన్నాడీఎంకే నేతలన్నారు. చెప్పులు ఎవరు విసిరారన్నది ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. మొన్న బీజేపీ కార్యాలయంలో బీజేపీ నాయకుడు జీవీఎల్ మాట్లాడుతున్నప్పుడు ఆయనపై చెప్పు విసిరిన సంఘటన కూడా జరిగింది. ముఖ్యమంత్రిపై చెప్పు విసరడం ఇదే మొదటిసారి కాదు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు. కానీ తమిళనాడులో ఒక అగ్రస్థాయి నాయకుడిపై చెప్పు విసరడం అరుదైన సంఘటనే. ఎందుకంటే తమిళనాడు ప్రజలు తమ నాయకుల పట్ల అత్యంత గౌరవాదరాలు ప్రదర్శిస్తుంటారు.
జయలలిత కరుణానిధి వంటి నేతలను ఆరాధించేవారు ప్రజలు. తమిళనాడు ఎన్నికల ప్రచారం అంటే పెద్ద కోలాహలంగా ఉండేది. కానీ ఈసారి ఎన్నికల్లో అలాంటి కోలాహలం కనిపించడం లేదు. నాయకుల స్టిక్కర్లు, పోస్టర్ల కోసం కార్యకర్తల మధ్య ఘర్షణలు కూడా జరిగేవి. పోస్టర్లు తీసుకెళ్లి ఊరూరా ఉత్సాహంగా కార్యకర్తలు అతికించేవారు. ఎంజీఆర్, జయలలిత, కరుణానిధి వంటి నాయకుల సభలకు జనాన్ని తరలించవలసిన అవసరమే ఉండేది కాదు. అప్పటి ఆ జోష్ ఇప్పుడు తమిళనాడులో కనిపించడం లేదు. ఎన్నికలు వస్తే చాలు, జయలలిత వరాల వర్షం కురిపించేవారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషిన్లు, ల్యాప్టాప్లు ఒకటేమిటి, అన్నీ పంపిణీ అయ్యేవి. కానీ ఇప్పుడు అవేమీ కనిపించడం లేదు. ప్రచారంలో మునుపటి జోష్ లేదు. అన్నాడు ఎంకేకు పెద్ద దిక్కు, అమ్మ ఇప్పుడు లేదు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంలే అన్నీ చూస్తున్నారు. వీరిద్దరూ బీజేపీ చేతిలో కీలుబొమ్మలైపోయారన్న అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యక్ష ప్రచారాలకు వెళ్లేవారికన్నా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసేవారి సంఖ్య పెరిగింది. గతంలో పార్టీ ఎన్నికల కార్యాలయాలు ప్రారంభించగా ప్రస్తుతం వార్ రూమ్లో ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కో వార్ రూమ్లో 30 మందికి పైగా పనిచేస్తున్నారు. ఈ విధానాన్ని 2016 అన్నాడీఎంకే ప్రారంభించింది. అప్పట్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో వలిరూమ్, మిలిరూమ్ టైటిల్తో వార్ రూమ్ ప్రారంభించింది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, డిఎంకే, భాజపా తదితర పార్టీల తరపున దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వార్ రూమ్లు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో 39 లోక్సభ స్థానాలకు గాను 18 చోట్ల అన్నాడీఎంకే వీటిని ఏర్పాటు చేసింది. మిగతా పార్టీలు సిద్ధం చేసుకున్నాయి. ప్రత్యర్థి పార్టీలను విమర్శించేలా మీమ్స్ సిద్ధం చేసి సామాజిక మాధ్యమాల్లో ఆయా పార్టీలు వైరల్ చేస్తున్నాయి. అన్నాడీఎంకే, డిఎంకే మధ్య వార్ రూమ్లో పోరు జరుగుతోంది. డిఎంకే గెలుపొందితే విద్యుత్ కోత, భూ కబ్జా, అరాచకాలు కొనసాగుతాయి. అన్నాడీఎంకే గెలిస్తే విద్యార్థుల సంక్షేమం, మహిళా భద్రత, శాంతి భద్రతలు కొనసాగిస్తామంటూ అన్నాడీఎంకే సాంకేతిక విభాగం వీడియో రూపంలో మీమ్స్ వైరల్ చేస్తోంది. దానికి డిఎంకే సాంకేతిక విభాగం కూడా గట్టి జవాబిచ్చేలా సామాజిక మాధ్యమాల్లో ఎదురుదాడికి దిగింది. జయలలిత, శశికళకు వ్యతిరేకంగా టీవీ ఛానళ్ల చర్చా వేదికలకు సంబంధించిన వీడియోలను సేకరించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. భాజపా తమిళనాడు తరపున నమో వారియర్స్ను ప్రారంభించారు. వీరు కూడా డిఎంకే, కాంగ్రెస్లకు వ్యతిరేకంగా మీమ్స్ విడుదల చేస్తుండటంతో ప్రజల్లో ఈ వార్ రూములపై ఆసక్తి పెరిగింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంపిణీ చేస్తున్నారనే కారణంతో తమిళనాడులోని వేలూరు లోక్సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. నియోజకవర్గంలో భారీగా నగదు సీజ్ చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి. 30వ తేదీన రాష్ట్ర మాజీ మంత్రి, డిఎంకే కోశాధికారి దురై మురుగన్ నివాసంపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపింది. ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ ఏకకాలంలో దాడులు జరిగాయి. దురై మురుగన్ నివాసంలో ఐటీ డిపార్ట్మెంట్ 10.5 లక్షలు సీజ్ చేసిందని వార్తలు వెలువడ్డాయి. వేలూరు నియోజకవర్గం నుంచి దురై మురుగన్ కుమారుడు కతిరానంద్ పోటీలో ఉన్నారు. దీంతో దురై మురుగన్, ఆయన సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు చర్చనీయాంశమయ్యాయి. కతిర్ ఆనంద్ సన్నిహితుడి నివాసంలో 11 కోట్ల రూపాయలను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేశారని దాడులు జరిగిన 2 రోజుల తరువాత వార్తలు వెలువడ్డాయి. ఐటీ దాడుల నేపథ్యంలో దురై మురుగన్ మీడియాతో మాట్లాడుతూ, మేం దాచిపెట్టిందేమీ లేదు, ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్న వాళ్ళే ఈ సమస్యలు సృష్టిస్తున్నారన్నారు. వేలూరు ఎన్నిక రద్దు చేయడం వివాదంగా మారింది. ఆ వెంటనే డిఎంకే పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సోదరి, రాజ్యసభ సభ్యురాలు కనిమూలి నివాసంలో ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. తూత్తుకుడిలోని ఆమె నివాసం కార్యాలయంలో తనిఖీలు జరిపారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కనిమూలి పెద్ద ఎత్తున నగదు నిల్వ చేసినట్లు సమాచారం దొరికిందని ఐటీ అధికారులు అన్నారు. తూత్తుకుడి నియోజకవర్గం నుంచి కనిమూలి డిఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కానీ తనిఖీల అనంతరం తమకు అందిన సమాచారం తప్పుడు సమాచారమని, తనిఖీల్లో ఏమీ దొరకలేదని ఐటీ వర్గాలు తెలిపాయి. ఎలాంటి కేసు నమోదు చేయలేదని కూడా ఆ వర్గాలు తెలిపాయి. తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల్లోనే కనిమౌళి ఇంట్లో ఐటీ అధికారులు దాడులు చేశారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలపై ఐటీ దాడులు తీవ్ర విమర్శలకు కారణమయ్యాయి. ఎన్నికలు జరగబోతున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలపైనే ఐటీ విభాగం దృష్టి పెట్టడం, పోలింగ్కి ముందు దాడులు చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా బీజేపీకి ప్రత్యర్థి పార్టీల నేతల ఇళ్లు, కార్యాలయాలపైనే ఈ దాడులు జరిగాయన్న విమర్శలొస్తున్నాయి.
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకేతో బీజేపీ చేతులు కలపడం వల్ల ఈ రెండు పార్టీలకు ప్రత్యర్థిగా ఉన్న డీఎంకే నేతల ఇళ్లు కార్యాలయాలపై దాడులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కర్ణాటకలోని మాండ్య హసన్లో ఐటీ దాడులు కలకలం సృష్టించాయి. ఈ రెండు చోట్ల ఏకకాలంలో దాడులు జరిగాయి. మాండ్య హసన్ లోక్సభ నియోజకవర్గాలకు ఈ నెల 18న పోలింగ్ జరిగింది. పోలింగ్కు ముందు ఈ దాడులు జరిగాయి. మాండ్యలో జేడీఎస్ అభ్యర్థిగా సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ బరిలో ఉన్నారు. ఎన్నికల ద్వారా ఏర్పాటయ్యే ప్రభుత్వం ప్రజల ప్రగతి వికాసాలకు పనిచేయాలి. కానీ తమిళనాడులోని కదంబూర్ కొండలలో ఉన్న ఒక గిరిజన గ్రామంలో మాత్రం ఎటువంటి ఎన్నికల ప్రచారం కనిపించదు. అయినా ఆ గ్రామ ప్రజలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తప్పకుండా ఓటేస్తారు. ఆ ఊరికి వెళ్లాలంటే, చేరుకోవాలంటే అడవి మార్గమే దిక్కు. ఆ గ్రామంలో 421 మంది ఓటర్లు ఉన్నారు. గ్రామానికి నాయకులు రారు, కనీసం ప్రచారం వేళ కూడా కన్నెత్తి చూడరు. ఊరు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంటుంది. ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎప్పటికైనా పట్టించుకుంటారనే ఆశతో ప్రతిసారి ఓటేస్తుంటామంటున్నారు ఆ ఊరి ప్రజలు. కానీ నేతలు వింటున్నారా? అన్నాడీఎంకే బీజేపీ కూటమి గెలుస్తుందా, డిఎంకే కాంగ్రెస్ కూటమి గెలుస్తుందా? ఈ ప్రశ్నకు జవాబు మే 23 ఫలితాల ప్రకటన తర్వాతనే తెలుస్తుంది. తమిళనాడు ప్రజలు సుదీర్ఘకాలం జాతీయ పార్టీలను పొలిమేరల బయటనే నిలబెట్టారు. మున్ముందు కూడా అలాగే జరగవచ్చు. ద్రవిడవాదం పలచబడిందా అనే ప్రశ్నలు కూడా ఇటీవల వినిపిస్తున్నాయి. కానీ జల్లికట్టు వంటి సమస్యలను తమిళ ప్రజలు ప్రతిస్పందించిన తీరు చూస్తే ద్రవిడవాదం బలహీనమైందని చెప్పలేం. ఇది ఈరోజు బిగ్ స్టోరీ. రేపు మరో కథనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.